హాయ్, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. లొకేషన్ చేంజ్. ఎస్, ఇండియా ఆడినటువంటి మొదటి 3 మ్యాచ్లు న్యూయార్క్లో ఆడితే ప్రస్తుతం లొకేషన్ ఫ్లోరిడాకి మారింది. కానీ అదే ఇండియా ఫ్యాన్స్ని కలవరపెడుతూ ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి ఫ్లోరిడా వాతావరణం ఏమీ కూడా బాగలేదు. ఈవెన్ అక్కడి వాతావరణ శాఖ కూడా హెచ్చరికల్ని జారీ చేసింది. ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ విధించబడింది. అక్కడ అనేక ఫ్లైట్లు కూడా రద్దు చేయబడ్డాయి. సో కాబట్టి ఈ క్రమంలో అసలు అక్కడ రేపటి మ్యాచ్ కెనడాతో జరగాల్సినటువంటిది జరుగుతుందా అనేటువంటి ఆందోళన ఇండియన్ ఫ్యాన్స్లో నెలకొనుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ని సూపర్ 8కి ముందు ఒక వార్మప్ మ్యాచ్ లాగా భావించి ఇంత మటుకు మొదటి 3 మ్యాచ్ల్లోనూ అవకాశం రానటువంటి ఆటగాళ్లకి అవకాశం కల్పించాలని, ఆ రకంగా అటు కరేబియన్ ఐలాండ్ వికెట్లన్నీ కూడా స్పిన్ ట్రాక్స్ ఉంటాయనే ఉద్దేశంతో ఏకంగా 4 స్పిన్నర్లని ఇండియన్ టీంలోకి సెలెక్ట్ చేశారు. కాబట్టి 3 మ్యాచ్లు ఆడకుండా ఉన్నటువంటి చహల్ అండ్ కుల్దీప్ యాదవ్కి అవకాశం కల్పించాలి అనేటువంటి ఆలోచనలో ఇండియన్ టీం మేనేజ్మెంట్ ఉంటే, మరొకవైపు వారం క్రితం ముగిసినటువంటి ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ద రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా వరల్డ్ కప్కు వచ్చేటప్పటికీ పేలో ఫామ్ని కనబరుస్తూ ఉన్నాడు. 3 మ్యాచ్ల్లో కలిపి కేవలం 5 మాత్రమే అతను సాధించాడు. ఏకంగా లాస్ట్ మ్యాచ్ అయితే డకౌట్, అమెరికన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నేత్రావల్కర్ వేసినటువంటి స్వింగింగ్ డెలివరీని థర్డ్ మ్యాన్ దిశగా గ్లైడ్ చేసే పరిస్థితిలో అటు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో కాబట్టి విరాట్ కోహ్లీకి కూడా ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్గా ఉంటుంది అనేటువంటి భావనలో కూడా ఇండియన్ ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ 8కి ముందు కోహ్లీ ఫామ్ని అందుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా కొన్ని వాదనలు కూడా వినబడుతూ ఉన్నాయి విరాట్ కోహ్లీని తనకి అచ్చొచ్చినటువంటి నెంబర్ 3 స్థానంలోనే పంపించాలి అని. ఆ రకమైనటువంటి ప్రయోగం చేయడానికి కూడా ఈ కెనడాతో జరిగేటువంటి మ్యాచ్ ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది అని రోహిత్ శర్మ భావిస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరగాలి అంటే వాతావరణం అనుకూలించాలి, మ్యాచ్ సాధ్యపడాలి. ఒకవేళ కోహ్లీ కనుక నెంబర్ 3 వచ్చేట్లయితే యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ స్లాట్. అయితే ఇక్కడ మరొక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రిషబ్ పంత్ నెంబర్ 3 చక్కగా కుదురుకున్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. ఈవెన్ ఐర్లాండ్ అండ్ పాకిస్తాన్ల మీద మనం గెలిచినటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర రిషబ్ పంత్దే. పర్టికులర్గా పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో అయితే మాత్రం రిషబ్ పంత్ వల్లే ఇండియా గెలిచింది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రాకి రావచ్చు కాక, బట్ రిషబ్ పంత్ కాంట్రిబ్యూషన్ వాజ్ వెరీ వైటల్. సో అట్లాంటప్పుడు మళ్ళా రిషబ్ పంత్ని ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనేటువంటిది కూడా బిగ్ క్వశ్చన్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వచ్చాడు. ఈవెన్ శివం దూబే కొద్దిగా లైన్లో పడినట్టుగానే కనబడ్డాడు లాస్ట్ మ్యాచ్లో. సో ఇలాంటి తరుణంలో కీలకమైన సూపర్ 8కి ముందు ప్రయోగాలు చేయటం అంత మంచిదా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతోంది. కానీ సిరాజ్కి కూడా విశ్రాంతినిచ్చి సూపర్ 8కి ఫ్రెష్గా ఉంచాలి అనేటువంటి ఆలోచన కూడా కలుగుతోంది. ఎందుకంటే ఎట్లాగూ బుమ్రా అండ్ అర్షదీప్ ఆర్ ఇన్ గుడ్ ఫామ్. ఓవరాల్గా అర్షదీప్ 9 తీసుకుంటే బుమ్రా 7 తోటి ఉన్నాడు. సిరాజ్ ఒకే ఒక వికెట్ సాధించాడు కాబట్టి సిరాజ్ని ఫ్రెష్గా ఉంచటం కూడా చాలా అవసరం. సో అదే జరిగేట్లయితే కనుక డెఫినెట్గానే 3 స్పిన్నర్లతోటి 2 పేసర్లతోటి దిగే అవకాశం ఉంది. ఎలాగూ హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షో బాగా చేస్తున్నాడు. అతను విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్ చాలా చక్కగా ఫామ్లో ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మ్యాచ్ అయితే కెనడాని అంత తేలిగ్గా తీసుకునే అవకాశం కూడా లేదు. ఆరన్ జోన్, ఖలీద్, మువ్వా, తేజ్పాల్ సింగ్ ఇలాంటి ఆరన్ జాన్సన్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటర్. సో కాబట్టి వీళ్ళు మంచి ఫామ్లో ఉండటం, ఏకంగా ఐర్లాండ్ని ఏ థ్రిల్లింగ్ విక్టరీ 12 తేడాతోటి ఓడించటం, సో కాబట్టి కెనడాని తక్కువగా అంచనా వేసే అవకాశం లేదు అనేటువంటిది ఆ మ్యాచ్ తెలియజేస్తుంది. వాళ్ళు ఆడినటువంటి ఐర్లాండ్ మ్యాచ్ అలాగనే సహజంగానే చిన్న జట్లు పెద్ద జట్టుకి షాక్ ఇచ్చి
గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పేసి అని ఆశిస్తూ ఉంటాయి. గతంలో అట్లాగనే కెన్యాని అట్లాగే చూసాం మనం, ఈవెన్ బంగ్లాదేశ్ ఇనిషియల్ స్టేజెస్లో ఐసీసీ ఈవెంట్స్లో ఎలాంటి సర్ప్రైజెస్ చేసింది అనేటువంటిది చూసాం మనం. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నెదర్లాండ్స్ లాస్ట్ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాకి షాక్ ఇచ్చింది. సో అందుకని చిన్న జట్టు అయినా కానీ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు ఇండియాకి. సో ఒకటి రెండు మార్పులతోటి బరిలో దిగేటువంటి అవకాశం, పర్టికులర్గా కోహ్లీకి ఒక బ్యాటింగ్ ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని ఆశిస్తూ ఉన్నారు. మరొకవైపు అటు పాకిస్తాన్ ఇదే ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్ తోటి ఆడాలి మండే. ఈవెన్ సాటర్డే అమెరికా ఐర్లాండ్ మ్యాచ్లు, ఒకవేళ కనుక అమెరికా ఐర్లాండ్ చేతిలో ఓడిపోయి పాకిస్తాన్ ఐర్లాండ్ కనుక ఓడించేట్లయితే బెటర్ రన్ రేట్ తోటి పాకిస్తాన్కి సూపర్ ఎయిట్ అవకాశాలు ఉంటాయి. మొత్తానికి ఈ మ్యాచ్లన్నీ కూడా ఫ్లోరిడాలోనే జరగడం పాకిస్తాన్ అభిమానులను కూడా కలవరపెడుతూ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆ మ్యాచ్, పర్టికులర్గా అమెరికా అండ్ ఐర్లాండ్ మ్యాచ్ వాషౌట్ అయిపోయి 0 పాయింట్ వచ్చేట్లయితే 5 పాయింట్స్ తోటి అమెరికా సూపర్ ఎయిట్కి క్వాలిఫై అయిపోతుంది. అప్పుడు పాకిస్తాన్ ఐర్లాండ్ మీద గెలిచినా కూడా ఉపయోగం ఉండదు. సో వీటన్నిటి వల్ల కూడా అటు ఇండియా ఫ్యాన్సే కాదు పాకిస్తాన్ అభిమానులు కూడా ఖచ్చితంగానే వాతావరణం అనుకూలించాలి, మ్యాచ్లు జరగాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉంటారు. ఈవెన్ లెట్ అస్ హోప్ దేర్ విల్ బి ఏ మ్యాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.